ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానా కుంభకోణానికి సంబంధించి ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దానా కుంభకోణం కేసులో దోషిగా తేల్చి శిక్ష అనుభవిస్తున్నారు. ఇక మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు ప్రస్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం మాత్రం లేదు.